ఏమొ గుర్రం ఎగరవచ్చు అనే చిత్రం తర్వాత చాలా టైం తీసుకొని సుమంత్ బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు బాక్స్ ఆఫీస్ విజయం సొంతం చేసుకున్న విక్కీ డోనర్ అనే చిత్రాన్ని నరుడా డోనరుడా అంటూ రీమేక్ చేశారు। ట్రైలర్ పోస్టర్ తో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది। మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం। విక్కీ ఏ పని లేకుండా అల్లరిచిల్లరగా తిరిగే ఓ కుర్రాడు। ఓ మధ్యతరగతి చెందిన విక్కీని ఆంజనేయులనే ఓ ఇన్ఫెర్టిలిట్ సంబంధిత డాక్టర్ కలిసి వీర్యకణాలు దానం చేయమని కోరతాడు। విక్కీకున్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి అతను వీర్యకణాలు పవర్ఫుల్ అని విక్కీని ఈ పనికి ఒప్పిస్తాడు। వీర్యదానాన్నే తన పనిగా మార్చుకుని విక్కీ బాగా సంపాదించడమే కాక ఆశీమా అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు। ఆ తర్వాత తనకు పిల్లలు పుట్టరని తెలిసాక విక్కీ చేసే పని గురించి ఆశీమాకి తెలుస్తుంది। ఇలాంటి పని చేసేవాడితో ఎలా ఉండాలంటూ విక్కీతో ఆశీమా విడిపోతుంది। ఆ తర్వాత ఏం జరిగింది, విక్కీ ఎంచుకున్న మార్గం అతడికి ఏ ఇబ్బందులు తెచ్చిపెట్టింది, చివరికి వీరిద్దరి కథ ఎక్కడికి చేరింది అన్నదే సినిమా। ఈ చిత్రంకు కథ మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు। వీర్యదానం చేసే ఓ కుర్రాడిని అతడు ప్రేమించే అమ్మాయితో సహా మిగతా ప్రపంచమంతా ఎలా చూస్తుందన్న కోణంలో స్టోరీ చూపించిన విధానం బాగుంది। ఫస్ట్ హాఫ్ లో వచ్చే కామెడీ పర్వాలేదు అనిపించేలా ఉంది। ఇక ప్రధాన పాత్రలన్నింటికి బ్యాక్ స్టోరీ బాగుంది। ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ లో కూడా సినిమాకు బలాన్ని ఇచ్చేదిగా చెప్పుకోవచ్చు। తనిఖీల భరణి ఈ చిత్రంకు ప్రాణం లాంటి వారని చెప్పాలి। ఒక బలమైన పాత్రలో ఆయన తనదైన టైమింగ్ ఉన్న నటనతో డైలాగ్ డెలివరీతో కట్టిపడేశారు। ముఖ్యంగా సుమంత్ తో విత్తనం అన్నప్పుడల్లా తనిఖీల భరణి టైమింగ్ అదిరిపోయేలా ఉంది। హీరో సుమంత్ తన పరిమితి మేర బాగా నటించాడు। నటి శ్రీలక్ష్మి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్రలో తన స్థాయికి తగ్గ నటన ప్రదర్శించారు। మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ లో కామెడీతో ఎంటర్టైన్ గా చేసిన సెకండ్ హాఫ్ లో మొదలయ్యే అసలైన ఎమోషనల్ మాత్రం బాగా చూపలేకపోయారు। హీరో హీరోయిన్ల మధ్య సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలన్నీ హడావుడిగా ముగించేసి అసలు ఎమోషన్ ను అందుకోలేకపోయారు। ఇక హీరోయిన్ పల్లవి సుభాష్ తన పాత్రకు న్యాయం చేయలేకపోవడం కూడా ఓ మైనస్ గా చెప్పుకోవాలి। సినిమా అంతా అవసరానికి మించి లౌడ్ గా ఉండటం కూడా కాస్త విసుగు తెప్పిస్తుంది। నరుడా డోనరుడా సినిమా ఇప్పుడు వస్తున్న సినిమాలో కొత్త కథతో వచ్చే సినిమాయే, అయితే ఆ కొత్తదనం ఉన్న కథలో ఎమోషన్ సరిగ్గా పండించలేకపోవడమే ఈ సినిమాలో మైనస్. తనిఖీల భరణి అదిరిపోయే నటన, కామెడీ, సుమంత్ ప్రెజెన్స్, ఎంటర్టైనింగ్ గా సాగే ఫస్ట్ హాఫ్ లాంటి ప్లస్లతో వచ్చిన ఈ సినిమా సెకండ్ హాఫ్ బలంగా లేకపోవడం నిరాశపరిచే అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే కథ బాగానే ఉంది కానీ చూపించడంలో విఫలమయ్యాడు।